మిస్టరీగా ఉన్న శ్రీశ సూసైడ్ కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు రాజీవ్ శ్రవణ్ ను రెండు రోజులు పోలీసులు వేర్వేరుగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు నిన్న ప్రధానంగా రాజీవ్ ను ఎక్కువసేపు విచారించారు. ఈ క్రమంలో నేడు శ్రవణ్ ను లోతుగా విచారించనున్నారు. నిన్న చెంచల్ కూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన అనంతరం విడివిడిగా విచారించారు. ప్రధానంగా రాజీవ్ కు పోలీసులు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇక శ్రీశ సూసైడ్ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి సరేని, ఈ శిరీష ఆత్మహత్య కేసులో రోజు రోజుకి పలు అంశాల విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో రాజీవ్ చెప్పిన విషయాలు నిజంగా సంచలనం కలిగించేవే. అయితే ఈ శిరీష తర్వాత తేజస్విని ఇద్దరిని కూడా వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నానని చెప్పిస్తాను. అలాగనే దీనికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పంచాయతీ తీసుకెళ్ళాలని చెప్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆమె గొడవ చేస్తుంటే వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్తున్న నేపథ్యంలో మధ్యలో దాడి చేశాని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. మరి దాడి చేసిన నేపథ్యంలో అప్పటికే బట్టల మీద రక్తం మరుపున్నాయని చెప్పని కూడా అంటున్నారు. మరి రక్తం మరుగులు అనేవి ఎంత దారుణంగా కొడితే వచ్చాయి, తర్వాత ఆ దెబ్బలకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా దెబ్బలు తగిలినట్టుగా వస్తున్న నేపథ్యంలో ఇది హత్య ఆత్మహత్య అన్న యాంగిల్ లో ఇప్పుడు పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శిరీష్ కి సంబంధించిన బంధువులు కూడా కొద్దిసేపటి క్రితం 19 టీవీతో మాట్లాడింది. ఈ విషయం మీద అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది హత్య ఆత్మహత్య విషయం మీద పోలీసులు చేస్తాల్సిన అవసరం ఉంది, తర్వాత పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ డీజీపీ గారిని కలవడానికి వాళ్ళు అనుమతి కూడా కోరడానికి వస్తున్నారని తెలుస్తారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఏదైనప్పటికీ డీజీపీ గారిని కలిసి శిరీషకు సంబంధించిన ఇష్యూలో న్యాయం జరిగేలా చూడమని, అలాగనే ఇప్పటికే కుటుంబం బదనాం అయ్యింది, ప్రతిసారి ఏదో ఒక ఎలిగేషన్ శిరీష్ మీద వేస్తున్నారు, కానీ ఇక్కడ ఆ వస్తున్న పరిణామాల నేపథ్యంలో ఇది హత్య ఆత్మహత్య విషయం తేల్చాలని చెప్పి, అలాగనే ఇప్పుడు ఇంట్రాగేషన్ లో వెలుగు చూస్తున్న అనేక విషయాలు మనం పరిశీలిస్తే శిరీషకు తర్వాత తేజస్ని మధ్య గొడవ కారణంగా వీళ్ళు ఎస్ఐ దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఎస్ఐ దగ్గర అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న క్రమంలో దాడి చేయడం, అంటే ఈ దాడి చేసిన నేపథ్యంలోనే చంపేశారని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఆత్మహత్య చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ రిపోర్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ తేలింది. కానీ ఇక్కడ శిరీష్ క్రిమినల్ మైండ్ అని చెప్పుకోవచ్చు. శిరీష్ సంబంధించి గతంలో కూడా ఇలానే ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నట్టు పరిచయం చేసుకొని వాళ్ళతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు దిగి ఆ ఫోటోలను చూపించి బెదిరించిన నేపథ్యం కూడా ప్రస్తుతం ఇంటర్గేషన్ వెలుగు చూసింది. అదే నేపథ్యంలో తేజస్విని తో కూడా అదే రకంగా పరిచయం చేసుకొని చివరకు ఆమెతో పెళ్లి వరకు వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే ఉన్న సన్నిహితం నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతా ఉంది. గొడవ జరుగుతున్న నేపథ్యంలోనే ఆ విషయాన్ని అంటే ఇద్దరు గొడవ పడుతుంటే శిరీషే చివరకు హండే కమ్మరకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం, తర్వాత శిరీష కూడా తేజస్ని కూడా పోలీస్ స్టేషన్ రావడం, సో ఇదంతా కథనం అంతా పరిశీలిస్తున్న పోలీసులు ఇంకా చాలా విషయాలు తేలాల్సి ఉంది. ఇప్పుడు ఇంట్రాగేషన్ లో కూడా మరికొన్ని విషయాలు కూడా తేలే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో శిరీషకి సంబంధించి గతంలో ఉన్న అమ్మాయిలకు సంబంధించి పరిచయాలు ఉండవే కాకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించారన్న సమాచారం కూడా ఉంది. ఇలానే ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్న పరిచయం చేసుకోవడం తర్వాత వాళ్ళు వదిలించుకోవడం, ఇప్పుడు కూడా
శిరీష్ ను అలాగనే తేజ్ నిద్దను కూడా వదిలించుకోవడానికి నేను ప్రభాకర్ రెడ్డి సహాయం కోరాని చెప్పేసన్న విషయాలను ప్రస్తుతం పోలీస్ విచారణలో వెలుగుచూటు నేపథ్యంలో దీని మీద మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ రెండు రోజుల విచారణలో ఖచ్చితంగా పూర్తి స్థాయి సమాచారం కూడా వస్తుంది. అలాగనే బంధువులు ఆరోపిస్తున్నట్టు ఇది హత్య అన్న బంధువుల ఆరోపణ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇది హత్య ఆత్మహత్య అన్న యాంగిల్ లో కూడా పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు అయితే చేస్తున్నట్టు పోలీసులు చెబుతారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే బంధువులు ఏమైతే ఆరోపిస్తున్నారు హత్య అనే యాంగిల్ లో కూడా మీరు పరిశీలించండి, ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు వాళ్ళు అంటే నిన్న ఈ రోజు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని తరువుగా విచారణ చేసి మరింత లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా దీని మీద పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పని కూడా ఒకవైపున పోలీసులు చేసిన అలాగే రాజీవ్ శ్రవణ్ను వేరేగా ప్రశ్నిస్తూ అనేక విషయాలను అంటే ఇప్పుడు ఏమైతే వాళ్ళ మొబైల్ లో ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఆడియో రికార్డ్స్ కాకుండా తేజస్ కు సంబంధించిన కొన్ని ఆడియో రికార్డ్స్ తర్వాత వాళ్ళ మాటల్లో మాట్లాడిన కన్వర్సేషన్ అలాగే గతంలో ఫేస్బుక్ లో అమ్మాయిలతో మాట్లాడి దిగిన ఫోటోస్ తర్వాత వీటన్నింటినీ కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలించి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ అంటే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియా తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ శిరీష ఆత్మహత్య కేసులో మరిన్ని కోడాలు వెలిసేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ దీనిపై శిరీష బంధువులు రేపు కానీ ఎల్లుండి కానీ డీజీపీ గారిని కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూడమని కూడా కోరే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సంచలనంగా మారి రోజుకు ట్విస్టులు కనిపిస్తున్న ఈ శిరీష ఆత్మహత్య కేసులో మరిన్ని లోతైన విచారణలో ఇంకా మరిన్ని విషయాలు కూడా నిలిచేసే అవకాశం కనిపిస్తా ఉంది. శాలిని రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. We'll be right back.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.